ఎందుకు బ్రో ఫేస్ చేంజ్ అయిపోయింది అట్లా సడన్ గా? గేమ్ అన్నావు కదా, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ సుబ్బుకే వాడలేదని ఆలోచన. శోభ అయిపోయింది ఇప్పుడు సుబ్బు. లెట్స్ సీ, సుబ్బు గెలుచుకోబోతుందా ఈ హ్యాండ్ బ్యాగ్? జ్యోతి గారు గెలుచుకోబోతున్నారు హ్యాండ్ బ్యాగ్, నాట్ సందీప్ మాస్టర్ అండ్ టేస్టీ తేజ. ఎనీవేస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఇట్ మైట్ బి మూవీస్ గురించి అవ్వచ్చు, కొరియోగ్రఫీ గురించి అవ్వచ్చు, ఫుడ్ గురించి అవ్వచ్చు, మన తెలంగాణ స్టేట్ గురించి అవ్వచ్చు, హైదరాబాద్ గురించి అవ్వచ్చు. ఓకే, 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో ఫస్ట్ ఎవరైతే ఈ డాల్ని గ్రాప్ చేస్తారో, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరి చేతిలో అయితే ఈ డాల్ ఉంటుందో దే విల్ గెట్ ఏ ఛాన్స్ టు ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే అదర్ పర్సన్ విల్ గెట్ ద పాయింట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చెప్పి రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత అదర్ పర్సన్కి పనిష్మెంట్ మీ దగ్గర ఉన్నటువంటి స్ప్రేస్. లాస్ట్కి ఎవరైతే 10 క్వశ్చన్స్ అయినాక మాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ మార్క్ నుంచి దట్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. ఈయన రెడీ అయిపోతున్నాడు ఇంట్లో, అసలు ఆలోచనలు అంతా ఇక్కడే నడుస్తుంది. అది కనిపించలేదు బ్రో. సరే ఓకే, విషింగ్ ఆల్ ద గుడ్ లక్ హ్యాండ్స్ బ్యాక్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఫస్ట్ క్యాప్టెన్. నాతో నైట్ అవుట్ చేయడం. ఆన్సర్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఏయ్ ఫస్ట్ కెప్టెన్ వాడే అన్నా. అవునా? రాంగ్ ఆన్సర్ అంట. హూ ఇస్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్? ఫస్ట్ కెప్టెన్ వాడే. Yes, exactly. రాంగ్ ఆన్సర్ అంట ఏంటి? 1 పాయింట్, కంగ్రాట్యులేషన్స్ కేతి. తెత్తు మడతారుతుంది నేలకి అనకి. నిన్న అయితే చికెన్ ఎక్కువ తినేస్తాను పబ్లో. సరే, డూ ద ఆనర్స్. చేతి కొట్టరా మరి మొహానికి. ఏం కొడతా సరే, ఆడతారు చూపి కర్మ. ఏం దెబ్బ తగిలిందా? ఏమైంది? చేతి కొట్టరండి, మొత్తం బట్టలన్నీ కొట్టండి. మా కింద కొడితే పైకి లేచింది. Here we go with the next question. నీతోనే డాన్స్ రైట్ నో హ్యాపెనింగ్ షో, నీతోనే డాన్స్ జడ్జెస్ ఎవరు? రైట్ ఆన్సర్. 2 పాయింట్లు. భయ నువ్వు కదిలేప్పుడు కొంచెం జాగ్రత్త, కుర్చీ ఎరుగుద్దామని భయం వేస్తుంది. కుర్చీని మర్దబెట్టు కానీ కుర్చీని ఎరగొట్ట మాకు. ఓకే, 2 పాయింట్లు. డూ ద ఆనర్స్. అయ్యి సార్ అయ్యే పెట్టు. ఏందా ఇది? ఏంటో రాఖీ కదా సార్ లేవుడు. థర్డ్ క్వశ్చన్, పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? అంత ఫాస్ట్ గా చెప్తున్నావు. చేతి పెళ్ళైన లేడీస్ ని ఆంటీ అంటారు, పెళ్ళైన వాళ్ళు అంటారు, ఉండవయా వైఫ్స్ అంటారు, ఎవరుకుంటే వాళ్ళు అమ్మాయిలు అంటారు, ఆడవాళ్ళు అంటారు, ఇంకేమంటారు? పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? ఆంటీస్ అంటారు. నేనైతే ఆంటీ అంటా, లేదా పెళ్ళైన వాళ్ళు అంటారు, లేకపోతే ఆవిళ్ళు అంటారు, అమ్మాయిలు అంటారు, పిల్లలు అంటారు. మీరు చెప్పగలరా ఆన్సర్? పెళ్ళైన వాళ్ళని శ్రీమతి అంటారు. ఓకే, సో ద పాయింట్ గోస్ టు ఆటా సందీప్ మాస్టర్. 1 పాయింట్, 2 పాయింట్స్. అండ్ డూ ద ఆనర్స్ మాస్టర్. అలా హ్యాండ్స్ హ్యాండ్స్ అలా అడ్డు పెట్టకూడదు బ్రో. బ్రో మొహమాటంలో కొడుతున్నారు, కొట్టండి బ్రో. ఏంటి బ్రో మొహమాట పడతావు? కొట్టించేస్తే కొట్టేస్తారు సార్. రెడీ, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్స్ బ్యాక్. రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే టేస్టీ తేజ విత్ 2 పాయింట్స్, ఆటా సందీప్ మాస్టర్ విత్ 1 పాయింట్. వంకాయ కర్రీలో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్? వంకాయ. రైట్ ఆన్సర్. సో టేస్టీ తేజ విత్ 3 పాయింట్స్, మాస్టర్ విత్ 1 పాయింట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ సన్ పేరు అఖిరా. రైట్ ఆన్సర్, 2 పాయింట్స్. 2 పాయింట్లు ఆటా సందీప్ మాస్టర్, 3 పాయింట్లు టేస్టీ తేజ. అండ్ హియర్ వి గో టేస్టీ తేజ. మాస్టర్ మొహమాట పడుతున్నారు, సో అందుకని హ్యాండ్స్ బ్యాక్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్, మై ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీ నేమ్? దేవరాజ్. 4 పాయింట్లు టేస్టీ తేజ. చాల్. ఎంత కోపం ఉంది. ఓకే, 4 and 2 మాస్టర్ ట్రై చేయండి. ఓకే, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తీయండి. వావ్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్.
ఉంది మనకి, మళ్ళీ నెగిటివ్ అయితే మొహం కొట్టించుకోవాలని చెప్పి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లెటర్ లేడీ కదా, లేడీ కదా. ఎస్ అబ్బా వావ్, అబ్బా వావ్. లేడీ అని తెలిసిందా యాని పేరు చెప్తాను. వదిలే ఇదిగో బొమ్మ కూడా తీయ, అసలు ఆన్సర్ చెప్పను. మహాభారత్ లో ఒక లేడీ పేరుతో స్టార్ట్ అయింది. గూగుల్ చే, గూగుల్ చే, మీరు చెప్పండి. మహాభారతంలో పాండవుల వైఫ్ ఆవిడ పేరుతో స్టార్ట్ అవుతుంది. ద్రౌపది, ద్రౌపది సగం చెప్పాడు అయ్యా. ఇద్దరి జతు పోయింది, ఇద్దరి జతు పోయింది. ఇద్దరు కూడా రాంగ్ ఆన్సర్, ఇద్దరు చెప్పలేకపోయినారు కాబట్టి ద్రౌపది ముర్ముర్ గారు. అది కూడా మేము చెప్పిన తర్వాత. సో పాయింట్ ఎవరికి లేదు, నువ్వు పాయింట్ ఫైవ్.